స్టార్ రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న రాజమౌళి తీసిన త్రిబులార్ మూవీ థియేటర్లలో మూడో రోజు రికార్డులు సృష్టించింది పైగా మూడో రోజు ఆదివారం కావడంతో సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆసక్తి చూపారు ఇక మొదటి మూడు రోజుల్లో ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసి అఫీషియల్ గా చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేశారు ఇక నాలుగో రోజు కూడా త్రిబులర్ జోరు తగ్గలేదు ఇక నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఆరు వందల కోట్లు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది కొన్ని సినీ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంటర్లలో త్రిబులర్ మూవీ మొదటి రోజు కంటే ఆదివారమే ఎక్కువ వసూలు నమోదైనట్లు తెలిసింది తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో అత్యధిక షేర్ సాధించి త్రిపులార్ నెంబర్ వన్గా రికార్డు నెలకొల్పింది మూడు రోజుల్లోనే త్రిబులర్ నూట ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఏడు కోట్లు రాబట్టేసింది బాహుబలి టూ తర్వాత గత రికార్డ్ డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్ల కలెక్షన్స్తో పోలిస్తే త్రిబులర్ రికార్డ్ కొల్లగొట్టేసిన బ్రేక్ ఈవెంట్కు దగ్గరగా వచ్చేసింది హిందీలో అయితే త్రిబులార్ కేవలం మూడు రోజుల్లోనే డెబ్బై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లను రాబట్టేసింది ఇప్పుడు ఐదు వందల కోట్ల గ్రాస్ మార్కును పూర్తి చేసిన త్రిబులార్ వెయ్యి కోట్ల మీద కన్నేసి ముందుకు సాగుతోంది ఇక నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఆరు వందల కోట్ల కలెక్ట్ చేసి ఈ వారాంతంలో వెయ్యి కోట్ల మార్కును కూడా చేరుకునే దిశగా దూసుకెళ్తుంది ఓవరాల్గా మూడు వేల కోట్లు దాటుతుందని అంచనాలున్నాయి త్రిబులార్ మూవీలో ఎన్టీఆర్ కొమరం కా కనిపించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు బ్రిటిష్ పాలనపై కల్పిత కథతో తీసిన మూవీ ఇది ఈ మూవీని దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో ది డివివి దానయ్య తెరకెక్కించారు ఇక ఈ మూవీలో భారీ తారాగణం నటించింది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్గా నటించారు